ఈరోజు మన వాక్యాంశం ప్రజలకు దేవునికి ఉన్న సంబంధం. ఏంటి అసలు దేవునికి నీకున్న సంబంధం? యావదు నినగిరువదు దేవునికి సంబంధం. నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉంది? నినగే దేవునికి యావతరద సంబంధం. అసలు దేవునికి నీకున్న సంబంధం ఏంటి? దేవునికి నీకు సంబంధం ఏనాగి ఎందుకు ఆ సంబంధం ఉంది? నినగే ఓ సంబంధం ఇది. ఎందుకు ఆ సంబంధము ఉండాలి? యాక్యా సంబంధం నినగి ఇరబెకాగిది. మనము బైబిల్ వాక్యాన్ని చదివితే, నావు బైబిల్ వాక్యాన్ని ఓదువదాదరి, దేవునికి మనుషులకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే, దేవరిగే మొత్తం మనుషరిగే సంబంధం ఏనాగిది ఎందరే. మొదటి వచనాన్ని చదివినట్లయితే, మొదలని వచనం ఓదువదాదరి, దేవుడు మనకు నమగే సృష్టికర్త. నమగే సృష్టికర్త ఎంబుదాగి. ఏంటి దేవునికి నీకున్న సంబంధం? యావరు దేవునికి నీకున్న సంబంధం? ఏంటి సంబంధము అంటే, యావ సంబంధం ఉంది? నిన్ను సృష్టించిన, నిన్ను సృష్టి కర్త, కర్తను ఆ దేవుడే. ఆ దేవుడే. బైబుల్ చదువుదామా? బైబుల్ ఓదు. 43:1 నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. రైట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఆలోచన మాడబెకా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నేను నిన్ను సృజించిన వాడనగు యెహోవాను. నాను నిన్ను రూపించిన యెహోవాను ఎంబుదాగి. నేను నిన్ను సృజించినాను. నాను నిన్ను సృష్టి మాడిదని ఎంబుదాగి. తల్లికి బిడ్డకి ఏం సంబంధం అంటే, తండ్రి తాయిగా మగనికి యావ సంబంధం? తల్లి ఆ బిడ్డను కన్నది గనక బిడ్డకి తల్లికి సంబంధం. తాయి మగనని హేరువదరి, మగనికి తాయిగా సంబంధం. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయండి. కానీ నువ్వు ఆలోచన మాడి, నేను నిన్ను సృష్టించినాను గనుక, నాను నిన్ను సృష్టి మాడిదని అదకాగి, నీకు నాకు సంబంధం ఉంది. నినగే ననుగ మొత్తం సంబంధం ఇది. నేను పేరు పెట్టి నిన్ను పిలిచినాను గనుక, హెసరుడు కరిదిదే కాగి, నీవు నా సొత్తు. నేను నన్ను సొత్తు. రెండు విషయాలు గమనించాలి. ఏడు విషయాలను గమనిస్తూ, ఒకటి మొదలైనదాగి, ఆయన మనల్ని సృష్టించాడు. ఆతన్న మనం ఉంటూ వాడిదానే. ఏం చేసినాడంటే దేవుడు? ఆతన్న ఏం వాడిదానే? నిన్ను సృష్టించాడు. నిన్ను సృష్టి వాడిదానే. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన మాడి. రంగులోడు రంగులేసి అంటాడు, ఇంటికి నేను రంగులేసానంటే, ఆ బండదవుడు బండ ఆకుని వెళ్తాదని రంగులు నన్ను హాకిదని ఎంబుదాగి. బంగ్లవాడు బంగ్లా కట్టాడు, బంగ్లా నేను కట్టినానంటాడు. ఆ బంగ్లవాడు కట్టుకుని నాకు కట్టడానికి నాను కట్టిదే. వైరింగ్ వాడు వైరింగ్ చేసి అంటాడు, ఈ వైరింగ్ నేను చేసినానంటాడు. ఆ వైరింగ్ వాడు ఎవరు నేను నాను వాడిదే ఎంబుదాగి. అనేక రకాలైన అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉంటా. అనేక విధమైన అభిప్రాయాలను మాట్లాడుతారు. అది పునాది వేసిన వాడే లేకపోతే, అదే పునాది హాకోవని ఇల్లదు. ఇప్పుడు పునాది వేసిన వాడే లేడు అనుకోండి, ఇల్లు పునాది హాకోవని ఇల్లదే. హోదా ఇల్లు కట్టేవాడు ఉంటాడా? అదే కట్టుకోవని ఇల్లు. గోడలు కట్టేవాడు ఉంటాడా? గోడలు కట్టుకోవాలి. చేసేవాడు ఉంటాడా? ప్లాస్టిక్ మాడవని రంగులు వేసేవాడు ఉంటాడా? రంగు వేసేవాడు ఉంటాడా? వైర్ కనుక అదకు నిన్ను ఎదిగిస్తుంది దేవుడు మాత్రమే. అదే నిన్ను బలసవంతుడు దేవుడు మాత్రమే నిన్ను ఎదిగిస్తున్నాడు.